హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఐమ్ సారీ నేను బిజీగా ఉండడం వల్ల టైమ్లీ మ్యానర్లో లెసన్స్ చేయలేకపోతున్నాను, బట్ టైం దొరికినప్పుడల్లా ఐ వాంట్ టు డూ లెసన్స్. సో నాకు నా మైండ్లో ఉంటుంది, మీరు పంపించే కమెంట్స్, మీరు పంపించే ఎఫెక్షన్ అంతా, ఐ వాంట్ టు డూ మోర్ లెసన్స్. మీరు ఈ లెసన్స్ వల్ల లాభపడుతున్నారు, నేర్చుకుంటున్నారంటే దట్స్ ది హైయెస్ట్ హ్యాపీనెస్ గివింగ్ ఫ్యాక్టర్ టు మీ. సో నాకు మీరు ఎప్పుడు నా మైండ్లో ఉంటారో, ఐ వాంట్ టు డూ మోర్ లెసన్స్. సో ఈరోజు మనం ఎక్కువగా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఐ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ యూ. సో లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో ఇంతవరకు మనం ఓపెన్ కార్డ్స్ నేర్చుకున్నాము. ఓపెన్ కార్డ్స్లో మనం ఏఈడి జిసి అండ్ కొన్ని మైనర్స్ కూడా నేర్చుకున్నాము. సో ఆ టాపిక్ ఎందుకు తెస్తున్నానంటే, మనకి బార్ కార్డ్స్ నేర్చుకోవాలంటే మనకి ఈ ఇంకా ఏ తెలిసి ఉండాలి. ఈ మేజర్, ఈ మేజర్, ఈ మైనర్, ఏ మైనర్, ఈ నాలుగు మనకు తెలిసి ఉండాలి. సో మీకు ఈ నాలెడ్జ్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా ముందు లెసన్స్ చూడకపోయి ఉంటే ప్లీజ్ డూ వాచ్ దెమ్. ముందర 18 లెసన్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ సీక్వెన్షియల్గా నేను చేస్తున్నాను ఒక ఆర్డర్లో. సో ఈ మేజర్, ఈ మైనర్, ఏ మేజర్, ఏ మైనర్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ గో త్రూ ఇట్ బిఫోర్ యూ, ఇఫ్ యూఆర్ వాచింగ్ డైరెక్ట్లీ దిస్ లెసన్. అవి కొంచెం ఇంపార్టెంట్ చూడటం. సో ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాము. బార్ కార్డ్స్ అంటే ఏంటి? బార్ కార్డ్స్ ఏంటంటే, మనము ఇంతవరకు ఓపెన్ కార్డ్స్లో ఎలా ప్లే చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈలో మీరు చూస్తే ఇలా ఫస్ట్ ఫ్రెట్ ఇది, ఇది సెకండ్ ఫ్రెట్ ఇది అన్నమాట. సో ఈచ్ ఫింగర్ని ఈచ్ స్ట్రింగ్ పైన విడివిడిగా ప్లే చేసాము. అది ఎలా అంటే, మనము పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూద్దాము ఇలా. సో ఈ ఫార్మేషన్ని మనము ఇలా ఈ త్రీ ఫింగర్స్ హెల్ప్తో మనము ఈ ఫార్మేషన్ ప్లే చేసాము. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ మేజర్ తీసుకుందాము. ఏ మేజర్ని ఇలా, ఇది ఫస్ట్ ఫ్రెట్, ఇది సెకండ్ ఫ్రెట్ అన్నమాట. అలా మనము ఇలా త్రీ ఫింగర్స్తో నేను ఈ ఫార్మేషన్ని ప్లే చేశాను. సో ఏం చేస్తున్నాను, ఓపెన్ కార్డ్స్లో ఈచ్ ఫింగర్ని ఈచ్ స్ట్రింగ్కి అలాట్ చేశాను సపరేట్గా, ఇండివిజువల్గా. ఓకే, వెరాస్ బార్ కార్డ్ ఏంటంటే, బార్ కార్డ్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. బార్ కార్డ్ ఏంటంటే, బార్ అంటే లిటిల్ డిఫరెంట్ అంటే కొంచెమే డిఫరెన్స్ ఉంది. ఒకటి ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది బార్ కార్డ్స్లో, అదేంటో చూద్దాం. బార్ కార్డ్స్ ఆర్ కార్డ్స్ దట్ ఇన్వాల్వ్ యూజింగ్ వన్ ఫింగర్, యూజువలీ యువర్ ఫస్ట్ ఫింగర్, టు ప్రెస్ బంచ్ ఆఫ్ స్ట్రింగ్స్ డౌన్ ఎట్ వన్స్ ఆన్ అ సింగిల్ ఫ్రెట్. ఓకే, బార్ కార్డ్ అంటే ఏం రిఫర్ చేస్తున్నామంటే, ఇక్కడ మనము మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది అన్నమాట బార్ కార్డ్. ఒక ఫింగర్ని, ఒక ఫస్ట్ ఫింగర్ని మనం తీసుకొని బంచ్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నిటి మీద మనం నొక్కిపెట్టి ఉంచుతున్నాం బలంగా. ఎందుకంటే అక్కడి నుంచి ఫ్రెట్ బోర్డ్ స్టార్ట్ అవుతున్నట్టు, అంతకుముందు ఉన్న ఫ్రెట్ బోర్డ్ని మనం ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ఫ్రెట్ బోర్డ్. సో బార్ కార్డ్ ప్లే చేయడం కొంచెం ఎనర్జీతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇదే బార్ కార్డ్. బార్ కార్డ్ ఏంటంటే, మనకి ఒక ఫింగర్ని తీసుకొని ఒక ఫ్రెట్ బోర్డ్ మొత్తాన్ని నొక్కిపెట్టి ఉంచడం, ఆర్ ఫ్రెట్ బోర్డ్లో ఉన్న కొన్ని స్ట్రింగ్స్ని నొక్కిపెట్టి ఉంచడం వల్ల దాన్ని బారింగ్ అంటన్నమాట. ఆ ప్రాసెస్ని బారింగ్ అంటాము. అండ్ ఇప్పుడు ఈ ఫార్మేషన్ మీరు చూసుకుంటే, నేను మీకు ఇందాక చూపించినట్టు ఈ త్రీ ఫింగర్స్ ఎలా ఉన్నాయో, సో మనము అలానే ఇక్కడ ఈ త్రీ ఫింగర్స్ మీకు కనిపిస్తుంటాయి. సో ఇదేంటంటే ఈ ఫార్మాట్ బార్ కార్డ్ అనమాట. సో బార్ కార్డ్స్లో మనకి టూ ఫార్మేషన్స్ ఉన్నాయి, ఏ టైప్ అండ్ ఈ టైప్ అనమాట. సో ఈ టైప్ ఏంటంటే, మనకి ఫింగర్ని ఇలా మిగిలిన బార్ ఫింగర్ కాకుండా మిగిలిన ఫింగర్స్ని ఈ ఫార్మేషన్లో ఉంటే ఇది ఈ మేజర్ ఫార్మాట్ అనమాట. ఎందుకంటే మనకి ఇది ఈ మేజర్ కార్డ్. సో అదే మన బార్ని ఏం ఫార్మాట్లో పెడితే ఇలా. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను మీకు ఇందాక చెప్పాను బార్ ఎక్కడ చేస్తున్నామో అక్కడ నుంచి మన ఫ్రెట్ బోర్డ్ స్టార్ట్ అవుతున్నట్టు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రెట్ బోర్డ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది ఫస్ట్ ఫ్రెట్, ఇది సెకండ్ ఫ్రెట్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకొని నా ఫస్ట్ ఫింగర్ని బార్ ఇక్కడ చేశానంటే, సో ఈ ముందు అంతా మనం ఇగ్నోర్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మన ఫ్రెట్ బోర్డ్ స్టార్ట్ అవుతున్నట్టు. సో ఏ మేజర్లో మనం ఏంటి, ఫ్రెట్ బోర్డ్ స్టార్ట్ అయినాక ఒక ఫ్రెట్ బోర్డ్ మొత్తాన్ని లీవ్ చేసేస్తున్నాం మనము. ఓకే, వెరాస్ ఈ మేజర్లో మనకి ఏం చేస్తున్నామంటే, ఫ్రెట్ బోర్డ్ స్టార్ట్ అయిన చోట నుంచే మనము యూజ్ చేస్తున్నాము ఆ సెకండ్ ఫ్రెట్లో టూ ఫింగర్స్ అండ్ ఫస్ట్ ఫ్రెట్లో ఒక ఫింగర్. సో ఇలా ఈ మేజర్ వెంటనే స్టార్ట్ చేస్తాము. ఏ మేజర్లో మనకు ఒక ఫ్రెట్ బోర్డ్ మొత్తం గ్యాప్ ఇస్తున్నాం అన్నమాట. సో అదేవిధంగా మనకి బార్ కార్డ్స్ టూ టైప్స్ ఉంటాయని డిస్కస్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ మేజర్ టైప్ బార్ కార్డ్ ఎలా ఉంటుందంటే ఇలా. సో ఇది బార్ చేసామంటే ఇక్కడ నుంచి మన ఫ్రెట్ బోర్డ్ స్టార్ట్ అవుతున్నట్టు. సో ఈ మేజర్ వెంటనే ఫ్రెట్ బోర్డ్ స్టార్ట్ అవ్వగానే ఉంటుంది కాబట్టి ఇలా టూ ఫింగర్స్ ఇక్కడ అండ్ వన్ ఫింగర్ ఇక్కడ. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఈ మేజర్ ఫార్మేషన్ బార్ కార్డ్.
ఇది ఏ కార్డో నేను మీకు చెప్తాను కొంతసేపట్లో. బట్ దిస్ ఇస్ ఈ ఫార్మాట్ బార్ కార్డ్, ఓకే? అండ్ మనం ఇప్పుడు అదే ఏ ఫార్మాట్ బార్ కార్డ్స్ చూసుకుంటే ఇలా. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ ఎందుకు వదిలేస్తున్నారో మీరు చూస్తే మనకి ఏ మేజర్, వి నో దాట్ సిక్స్త్ స్ట్రింగ్ వాడము, ఫిఫ్త్ స్ట్రింగ్ నుంచి ప్లే చేస్తామన్నమాట. సో దిస్ ఇస్ హౌ వి ప్లే. సో నేను ఇక్కడ త్రీ ఫింగర్స్ యూజ్ చేశాను, బట్ కొంతమంది ఒకటే ఫింగర్తో మొత్తం ఆ త్రీ స్ట్రింగ్స్ని కూడా పట్టుకోగలుగుతారు. సో ఇఫ్ యూ క్యాన్ డూ దాట్ దట్ ఈస్ గ్రేట్, ఆర్ ఇఫ్ యూ క్యాన్ డూ దిస్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఎనఫ్. సో ఏ మేజర్ని ఇలా ఒక ఫ్రెడ్ బోర్డ్ వదిలేసి ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏ మేజర్ బార్ కార్డ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఒక ఫింగర్తో మనం, ఇది కొంచెం చూడడానికి కాంప్లికేటెడ్గా ఉంది ఫ్రెండ్స్, అంటే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, బట్ కొంచెం ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా. మెయిన్గా ఏంటంటే ఆ బలం పెట్టడం రావాలన్నమాట. ఫస్ట్ ఈ ఫ్రంట్ ఫింగర్తో బలంగా నొక్కిపెట్టి ఉంచాలి. అండ్ ఇంకో కీ థింగ్ ఏంటంటే ఈ థంబ్తో మనము దాన్ని బ్యాకింగ్ సపోర్ట్ ఇవ్వాలి. సో ఈ థంబ్ ఇంకా ఫస్ట్ ఫింగర్ ఎనర్జీ మనం వాడుకుంటూ ఆ ఫ్రెడ్ బోర్డ్ని మొత్తాన్ని నొక్కిపెట్టి ఉంచుతామన్నమాట. అది కొంచెం మనకి ఇనీషియల్గా కష్టం ఉంటుంది, ఆ ఎనర్జీ ఎంత పెట్టాలో అర్థం కాదు, కొంచెం ఇనీషియల్గా టైం పడుతుంది అందుకే. సో టెన్షన్ ఏం లేదు, నేను మీకు సింప్లిఫై చేసి చెప్తాను. సో మీరు నేను చెప్పే ఫ్లో ఫాలో అవ్వండి, ఐ థింక్ యూ షుడ్ బి గుడ్. సో ఈ థంబ్ ఎలా పెడతామంటే ఇట్ షుడ్ ఫేస్ అప్వర్డ్స్, అంటే సీలింగ్కి ఫేస్ అయి ఉండాలి. అండ్ ఇది ఫస్ట్ టూ ఫింగర్స్, అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, ఈ టూ ఫింగర్స్ మధ్యలో వెనకాల థంబ్ ఉంటుంది అనమాట. అంటే ఇట్ క్యాన్ బి అటు ఇటు ఉండొచ్చు కాస్త, బట్ ఇట్ హ్యాస్ టు బి ఫేసింగ్ అప్వర్డ్స్ మీ కంఫర్ట్కి తగ్గట్టు. ఏంటంటే ద హోల్ కాన్సెప్ట్ ఇస్ మీరు ఈ త్రీ ఫింగర్స్ని పెట్టకుండా ఈ ఫస్ట్ ఫింగర్ ఇంకా వెనకాల థంబ్ పెట్టి నొక్కిపెట్టి ఉంచారనుకోండి. నొక్కిపెట్టి ఉంచినప్పుడు అలా విడివిడిగా ఈచ్ స్ట్రింగ్ని ప్లే చేసి చూడండి, బ్లంట్ సౌండ్ రావద్దు, క్లీన్ సౌండ్ రావాలి. సో అప్పుడు మీరు బారింగ్ కరెక్ట్ చేసినట్టు. టెన్షన్ ఏం పడకండి ఫ్రెండ్స్, సో ఇది ఇనీషియల్గా రాదు, కొంచెం టైం పడుతుంది, బట్ దట్స్ ఫైన్. మనకి కొన్ని మంత్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా వచ్చేస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్ స్టఫ్. సో ఇప్పుడు ఈ మేజర్ ఏంటో మనం చూసాం, ఈ మేజర్ బార్ కార్డ్ ఫార్మాట్, ఈ మేజర్ బార్ కార్డ్ ఫార్మాట్ ఇది. సో ఇప్పుడు బార్ కార్డ్స్ ఓన్లీ టూ రిప్రజెంటేషన్స్లో మనం చేస్తాము, సో విచ్ ఇస్ ఈ మేజర్ అండ్ ఏ మేజర్. సో ఇప్పుడు ఏ ఫ్రెట్లో ఏది పెడితే ఏ కార్డ్ అవుతుందో మనం తెలుసుకున్నాము. సో దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫ్రెండ్, బికాస్ మనము ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే ఈ కాన్సెప్ట్లో మనము అన్ని బార్ కార్డ్స్ నేర్చేసుకుంటాము, బట్ దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మనకు రావాలన్నమాట. సో మనము ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఫ్రెడ్ బోర్డ్. మనం లెసన్ త్రీలో నేను ఫ్రెడ్ బోర్డ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఐ జస్ట్ గో త్రూ ఇట్ ఇక్కడ కొంచెం. ఎందుకంటే మనకి ఇప్పుడు నాకు మీ నుంచి ఒక ఫేవర్ కావాలి. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఇఫ్ సిక్స్త్ అండ్ ఫిఫ్త్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సిక్స్త్ ఆర్ వాడచ్చు, మీరు ఫస్ట్ కూడా వాడచ్చు, ఎందుకంటే రెండు ఈనే కాబట్టి. సో ఈ ఫార్మేషన్ ఇంకా ఏ ఫార్మేషన్ బార్ కార్డ్స్లో ఉంటాయని మీకు చెప్పాను కాబట్టి, సో ఈ స్ట్రింగ్లో ఉన్న ఇవన్నీ నాకు మీరు చెప్పగలగాలన్నమాట. సో నేను ఈ స్ట్రింగ్ ఈ కార్డ్ థర్డ్ ఫ్రెట్లో బార్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు ఇలా జీ అని చెప్పగలగాలి, ఓకే? నేను అదే ఏ స్ట్రింగ్ థర్డ్ ఫ్రెట్లో నేను బార్ చేస్తే ఏమవుతుంది అంటే సి అవుతుంది. సో మీరు అలా చెప్పగలగాలి. ఇప్పుడు ఎవరైనా మీకు సి కార్డ్ ప్లే చేయు, సి బార్ కార్డ్ ప్లే చేయు అంటే వెంటనే మన ఫింగర్ అటు వెళ్ళిపోవాలన్నమాట, ఓకే? సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఇంకా ఏం నేర్చుకుంటాం కదా, మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో మనకి నొటేషన్స్ అన్ని స్ట్రింగ్స్ పైన వస్తాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, జీ బార్ కోడ్ ఎవరైనా ప్లే చేయాలంటే మీరు జీ బార్ కోడ్ని ఇలా ఈ ఫార్మేషన్లో ఇలా ప్లే చేయొచ్చు, ఇక్కడ థర్డ్ స్ట్రింగ్ని చేసి. అదే మీరు ఏ ఫార్మాట్లో ప్లే చేయాలంటే టెన్త్ ఫ్రెట్ని బార్ చేయాలి, ఈ ఫార్మాట్లో ప్లే చేయాలంటే థర్డ్ ఫ్రెట్ని బార్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో దిస్ ఇస్ హౌ. సో ఇది థర్డ్ ఫ్రెట్ అన్నమాట. సో థర్డ్ ఫ్రెట్ని బార్ చేసామంటే ఈ ఇక్కడ వెంటనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ప్లే చేస్తే దిస్ ఇస్ జీ బార్ కార్డ్ ఇన్ ఈ ఫార్మాట్, వెర్ యాజ్ జీ బార్ కార్డ్ ఇన్ ఏ ఫార్మాట్ కూడా ప్లే చేయగలుగుతాము టెన్త్ ఫ్రెట్లో. కాకపోతే మనము వీ ట్రై టు కీప్ ఇట్ యాజ్ క్లోజ్ టు ద ఇనీషియల్ ఫ్రెట్ బోర్డ్స్. సో అందుకే ఎవరైనా జీ బార్ కార్డ్ ప్లే చేయమంటే మనం యూజువలీ ఎక్కువ మంది థర్డ్ ఫ్రెట్లో ఈ ఫార్మాట్లో ప్లే చేస్తారు, బట్ ఇట్స్ ప్యూర్లీ ఆప్షనల్. మీకు టెన్త్ ఫ్రెట్ కంఫర్ట్ ఉంది, మీకు ఆ పొజిషన్ ఈజీగా ఉందంటే అలా చేయొచ్చు, బట్ అది ఏ ఫార్మేషన్ కొంచెం కష్టం ఇలా, ఎందుకంటే ఇలా మూడింటిని ఒకేసారి పట్టుకోవాల్సి వస్తుంది. ఏదర్ మీకు ఒక ఫింగర్తో వస్తే ఫైన్, లేకపోతే త్రీ ఫింగర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. వాట్ ఐ మీన్ ఇస్ లైక్ దిస్, ఇది కొంచెం చూడడానికి కష్టంగా ఉంది. సో ఏ ఫార్మేషన్ కష్టంగా ఉంటుంది, సో మీరు ఈతో ముందు స్టార్ట్ చేయచ్చు అన్నమాట, ఈ కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ ద హోల్ కాన్సెప్ట్ ఇస్ సేమ్ ఫ్రెండ్స్. సో ఏంటంటే మీరు ఒక మీ ఫస్ట్ ఫింగర్ని వెనకాల థంబ్ సహకారంతో మీరు ఒక ఫ్రెడ్ బోర్డ్ని మొత్తం నొక్కిపెట్టి ఉంచాలన్నమాట. సో ఇప్పుడు మనము ఈ
టూ మనం నేర్చేసుకున్నామంటే మనకి ఇవన్నీ కార్డ్స్ వచ్చేసినట్టు, బార్ కార్డ్స్ వచ్చేసినట్టు. జీ బార్ కార్డ్ అంటే ఈ ఫార్మేషన్ అంటే థర్డ్ ఫ్రెట్లో, ఏ ఫార్మేషన్ అంటే టెన్త్ ఫ్రెట్లో బార్ చేయడం అనమాట. అలానే ఏ బార్ కార్డ్ ఎవరైనా ప్లే చేయమంటే ఏ ఇక్కడ ఫిఫ్త్ స్ట్రింగ్లో ఈ ఫార్మాట్లో పెడితే దట్ ఈస్ ఏ బార్ కార్డ్. ఓకే, ఎల్స్ ఇక్కడ ఏ ఓపెన్ స్ట్రింగ్ ఆల్రెడీ మనకు తెలుసు. అలా కాకుండా బార్ కావాలంటే ఇక్కడ 12th ఫ్రెట్లో మనము దాన్ని ఏ వస్తుంది అనమాట. సో సిమిలర్లీ మనము ఇనీషియల్గా మీకు ఫస్ట్ 12 గుర్తించడం రాలేదంటే అట్లీస్ట్ ఫస్ట్ 6 or 7 అలా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో మెల్లిమెల్లిగా అవే వస్తాయన్నమాట, కానీ గుర్తుపెట్టుకుంటే కొంచెం బెటర్. ఈ ఫ్లో మీరు నాకు గుర్తుపెట్టుకోగలిగితే ఎఫ్ షార్ప్ జి ఆర్ ఏ షార్ప్ బిసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీకు అన్ని బార్ కార్డ్స్ థియరీ వచ్చేసినట్టు ఆల్రెడీ. సో జస్ట్ ప్రాక్టికల్స్లో ఇంప్లిమెంట్ చేయాలంతే. సో మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా, జీ బార్ కార్డ్ మనం ప్లే చేస్తున్నామంటే ఈ ఫార్మాట్లో ఇలా, ఏ ఫార్మాట్లో ఇలా. సో ఇంతే కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో మీకు ఆ ఫ్రెడ్ బోర్డ్ ఆ 6th string 5th string నొటేషన్ తెలిస్తే అన్ని బార్ కార్డ్స్ మీకు వచ్చేసినట్టే. అండ్ ఈ మేజర్ కార్డ్ ఇలానే, ఈ మేజర్ ఎలా ఉంటుందో ఈ మైనర్ అలానే. సో మనం ఈ మైనర్ని బార్ చేస్తే అది ఇక్కడ ఈ మేజర్లో మనకు ఈ ఫింగర్ ఉంటుంది కదా, మైనర్లో ఇది ఉండదు. సో ఇది లేకుండా ఇది పెడితే ఇది జీ మైనర్ బార్ కార్డ్ అవుతుంది. సో ఇలా మీకు చాలా కార్డ్స్ వచ్చేస్తాయి ఆల్రెడీ. ఈ మేజర్ ఈ మైనర్ ఏ మేజర్ ఏ మైనర్ ఈ 4 కార్డ్స్ మీకు వస్తే, బారింగ్ పెట్టడం వచ్చేస్తే మీరు అన్ని బార్ కార్డ్స్ ప్లే చేయగలుగుతారు. హౌ కూల్ ఇట్ ఈస్ కదా. సో ఇనీషియల్గా మనకి ఈ బార్ని ఎంత స్ట్రెంగ్త్ పెట్టాలి, అది ఎట్లా పెట్టాలి, అసలు పెడితే బ్లంట్ సౌండ్ వస్తుంది అనమాట, అందరికి బ్లంట్ సౌండే వస్తుంది. బట్ నేను నెక్ లెసన్స్లో మీకు చెప్పబోతున్నాను ఎలా దాన్ని సింప్లిఫై చేయొచ్చో మనము ఎలా. కానీ మీరు డిస్కరేజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చేస్తుంది మనకి. సడన్గా మనం ప్రాక్టీస్ చేస్తూ బ్లంట్ వచ్చి అలానే మనం స్టిల్ ప్రాక్టీస్ చేస్తుంటే ఏదో ఒక రోజు మనకు తెలియకుండా క్లీన్ సౌండ్ వచ్చేస్తుంది, మీరే సర్ప్రైజ్ అవుతారు అదేంటి అలా సడన్గా వచ్చేస్తుందని. సో అలా ఉంటుంది. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ అలా కార్డ్స్కి జంప్ అలా నాలెడ్జ్ లేకుండా నేర్చుకోవడం కన్నా ఇలా ఈ ఫ్రెడ్ బోర్డ్ నేర్చుకుంటే మీకు బార్ కార్డ్స్ మంచిగా బెటర్గా వస్తాయని నా ఫీలింగ్. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ రూట్ నోట్ ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ రూట్ నోట్ కాన్సెప్ట్ ఇక్కడ ఇక్కడ ఇది పెడితే ఇది ఎఫ్ ఇస్ రూట్ నోట్, ఇక్కడ ఇది పెడితే సి ఇస్ రూట్ నోట్. సో అందుకే అది సి బార్ కార్డ్ అవుతుంది ఏ ఫార్మాట్లో అలా. సో మీకు ఈ రూట్ నోట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ముందు లెసన్స్లో చెప్పాను. సో మీకు అర్థమవుంది అనుకుంటున్నాను, నేను మేబీ నాకు తెలియట్లేదు, చాలా థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టెల్ మీ ఇన్ కమెంట్ సెక్షన్. మీ కమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, ఐ రీడ్ ఎవ్రీథింగ్ అండ్ నేను అన్నిటికీ రిప్లై చేస్తాను. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో బార్ కార్డ్ ఏంటంటే ఇలా ఫ్రంట్ ఒక ఫింగర్తో మొత్తం బార్ చేయడం అండ్ బ్యాక్ థంప్తో దాన్ని సపోర్ట్ చేయడం. సో దిస్ ఇస్ హౌ వి ప్లే బార్ కార్డ్స్. అండ్ మనకి ఫ్రెట్ బోర్డ్ నొటేషన్ వచ్చేసిందంటే మీకు అన్నీ నేర్చుకోవటం కుదరకపోతే అట్లీస్ట్ ఫస్ట్ 6 ఫ్రెడ్ బోర్డ్స్ వరకు నేర్చుకోండి, ఫస్ట్ 6 వరకు నేర్చుకోండి. సో మీకు ఫస్ట్ 6 వరకు వచ్చేస్తే ఇక్కడ 6 ఇక్కడ 6 12 బార్ కార్డ్స్ వచ్చేసినట్టే. అండ్ మేజర్స్ మైనర్స్ కూడా యాడ్ చేసుకుంటే అది 12 మేజర్ కార్డ్స్ అండ్ ఆర్ 24 మేజర్ అండ్ మైనర్ కార్డ్స్ మీకు ఇవన్నీ వచ్చేస్తున్నట్టే. సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో. అండ్ ఐమ్ సారీ వన్స్ అగైన్ టైమ్లీ మేనర్లో లెసన్స్ చేయలేకపోతున్నాను, బట్ మీరు చూపించే కమెంట్స్లో ఆ లవ్ అంతా ఇట్ మేక్స్ మీ డూ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ద ఛానల్. ఐ హోప్ టు సీ యూ సూన్. థ్యాంక్ యూ.